ఎక్స్చేంజ్ నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై ఎట్టా తెలుస్తుంది నీకు తెలుసు నాకు ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరికి వస్తారు కదా జాతకాల గురించి వస్తారు కదా ఆయన బాగుగోరే వాళ్ళు ఆయన చుట్టు ఉంటారు కదా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతో మంది నన్ను అడుగుతారు పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా మీరే చేయించండి సీఎం అయ్యే భాగ్యం ఉందా సీఎంగా ఉన్న మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి నేను పూజ చేస్తా అంట ఆయన కూర్చోకుండా నేను చెయ్యను అంట నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి నేను ఆయన కూర్చోకుండా నేను చెయ్యాను నాకు ఎందుకు అవసరం నేను చెయ్యాల రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ ఆయన సీఎం అయ్యారు ఎట్లా ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు ప్రారంభం చేసింది ఆయనే ఓకే సంకల్పం చెప్పుకొని పోయారు అది ఎన్ని ఎనిమిది వారాలు చేసినాం ఒక్కసారి చేసింది కదా అది ఎనిమిది వారాలు చేసినాం ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం రైట్ టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు ఎప్పుడో చెప్పినా నేను లాస్ట్ ఇయర్ చెప్పినా ఆయనకు తిరుగులేదని ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఓకే ఒక్క అల్లు అర్జున్ ఆయన జాతకం తిరుగులేదు ఇంకా పదిహేను ఓకే ప్రతి సినిమా సక్సెస్ అంటారా గ్యారెంటీ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్ గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో ఇంకా నెక్స్ట్ ఎంత మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి లేరు లేదా ఓకే ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి వాళ్ళు సెంటిమెంట్ అండ్ వన్ మోర్ థింగ్ పుట్టిన టైంని బట్టి ఆ నిమిషాలు సెకండ్లు గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి జన్మనామం వేరు వ్యవహారనామం వేరు ఓకే ఎవరిష్టం వాళ్ళదు అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారు అని పెట్టిరు ఉదాహరణ చూ చే చోలా అంటే అశ్విని నక్షత్రం సపోజ్ మీ ఇంట్లో ఎవరో మీ ఇంట్లో ఒక డెబ్బై పంతొమ్మిది వందల మీ ఇంట్లో మీ అన్నను తమ్ముడో పుట్టిండు మేషరాశిలో పుట్టిర్రు వాళ్ళకు తెలియగా మేము మర్చిపోయినాము వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు సో జనరల్గా మేము ఏమంటాము చెన్నయ్య అని చెప్పమంటాం చూ చే చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం రెండో పాదం మేషరాశి అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో పంతొమ్మిది వందల మీ అక్క మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది ఆమె జన్మనామ మీరు చెప్పారు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి కానీ ఆమె జన్మనాభం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని అవును టొక్కమ్మ నా అమ్మ టేటో పాపి ఉత్తరా కన్యా రాశి రెండో పాదం అని చెప్పిన అయిపోయింది ఉత్తరా నక్షత్రం రెండో పాదం అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిరు ఈ పేర్లు అంటే ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు ఓకే